प्रणीत ग्रुप वारी हिग्सोरा 2.5 3.5 अल्ट्रा लग्जूरियस अपार्टमेंट्स JNTU हैदरनगर हैदराबाद। మీరు మంజుపల్ బాయ్ సినిమా చూసారా? అందులో ఫ్రెండ్స్ అంతా కలిసి గుణా కేవ్స్ చూడడానికి అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ కళ్ళుగప్పి రహస్యంగా గుణా కేవ్స్ లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్లిన వారిలో ఒక యువకుడు గుహను చూస్తూ అటు ఇటు తిరుగుతూ సడన్ గా డెవిల్స్ కిచెన్ లో పడిపోతాడు. వెంటనే అతని ఫ్రెండ్స్ అతడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి వల్ల అది సాధ్యం కాదు. చివరకు పోలీసుల సహాయంతో లోయలో పడిపోయిన అతన్ని కాపాడుకుంటారు. అబ్బా, ఈ సినిమా స్టోరీ అంతా తెలిసిందే, నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావులే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అలాంటిది. మంజుమల్ బాయ్ సినిమాకు మించిన ట్విస్ట్ ఉంది ఇందులో. ఇక లేట్ ఎందుకు, మరి మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకలోని మందరగిరి కొండల సమీపంలోని సరస్సు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండలా మారింది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున వీటి అందాలను చూసేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన హంసగౌడ అనే బీటెక్ స్టూడెంట్ తన ఫ్రెండ్తో కలిసి మందరగిరి కొండ జలపాతాన్ని చూసేందుకు వెళ్ళింది. 30 అడుగుల ఎత్తైన కొండపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం సరస్సులో పడుతున్న దృశ్యం చూసేందుకు ఎంతో రమ్యంగా ఉంటుంది. దీంతో హంస అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె అదుపు తప్పి లోయలోకి జారి పడిపోయింది. తర్వాత అక్కడి పెద్ద పెద్ద బండరాల మధ్య ఆమె చిక్కుకుపోయింది. గమనించిన స్నేహితురాలు సహాయం కోసం కేకులు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతిని రక్షించగలిగారు. కానీ అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బందితో పాటు పోలీస్ బృందం సంఘటన స్థలానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. కానీ చీకటిగా ఉండడంతో కొండకు దిగువన 20 అడుగుల లోతులో రాళ్ల మధ్య చిక్కుకుపోయిన యువతిని కాపాడడం కష్టంగా మారింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేకపోయారు. దీంతో రాత్రంతా యువతి బండరాల మధ్యనే ఉండిపోవాల్సి వచ్చింది. తెల్లవారుజామున రెస్క్యూ ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది ఇసుక బస్తాలు వేసి పారుతున్న నీటిని మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. రాత్రంతా వారికి ఆమె కనిపించలేదు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత రాళ్ల మధ్య హంస సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి హంసను కాపాడగలిగారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయాల పాలైన యువతిని హాస్పిటల్కు తరలించారు. అయితే బండరాళ్ల మధ్యలో చాతీలవుతు నీటిలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపానని, సెల్ఫీ కోసం ఇలాంటి రిస్క్ ఎవరు చేయొద్దని హంస తెలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.